కృష్ణా జిల్లా గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో రైతు సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో జేసి మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర నేరుగా రైతులకు చెందాలని జేసి మాధవీలత వెల్లడించారు. మెల్లర్లు దళారులు మధ్యన రైతులు సమస్యలు పడకూడదన్నదే సీఎం జగన్ ఉద్దేశం అన్నారు. ఇప్పుడు సొసైటీలో కూడా ఎక్కడ ఆరు పెట్టుకోవడానికి కళ్ళలు లేవు, ఎక్కడ లేవు. ఏదన్నా మార్కెట్ యార్డ్ లో పెడితేనే ధాన్యం కొనుగోలు కేంద్రము, ఇప్పుడు గొల్లపూడి మైలారము అటు పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పుడు అక్కడ వాళ్ళకి ఆరు పోసుకోవడానికి స్థలం, మిగిలిన దగ్గర ఎక్కడ లేదు. స్టార్ట్ అవుతానే మళ్ళీ డైలీ వర్క్ చేసి అన్ని పెట్టేస్తాం, పెట్టేసి మీ సమస్యలు అవి తీసుకుంటాము. అదే ఆలోచిస్తాం, ఈసారి సమస్యల్ని బట్టి ఇంకొక రెండు రోజులు కూడా ఎక్కువ పెడతాం కావాలి అంటే. కాకపోతే మీరు మీ సహకారం కూడా చాలా అవసరం అధికారులతో పాటు. తీసుకెళ్ళిపోతే చాలా నాకు అనుకుంటారు. అదే మీ ఆర్బీకేలో అనుకోవచ్చు, ధైర్యం కూడా చేయగలరు. అంటే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ప్రతి రూపాయి కూడా రైతుకే వెళ్ళాలి. మధ్యలో వేరే వాళ్ళకి ఎందుకు, మీరు కష్టపడింది వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు కదా కష్టపడ్డారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మనము మీరు కూడా ఓపిక చేసుకోవాలి. మాయిశ్చర్ కూడా వెంటనే మాయిశ్చర్ మీటర్ అక్కడే పెడతాం, ఆర్బీకేలోనే పెడతాం, మీరు అక్కడే చూసుకోవాలి. దానికన్నా ఎక్కువ అయితే మనం ఏం చేస్తాము, పోయినసారి మాయిశ్చర్ ఫీల్డ్ కటింగ్ అని చేయించాం. ఆ కటింగ్ కూడా మిల్లర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. గట్టిగా మాట్లాడే రైతుకి ఎక్కువ తక్కువ అట్లంతా చేయకూడదు. మిల్లర్ కానీ దళారు కానీ రైతుకి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర మధ్యలోకి రాకూడదు అనేది సీఎం గారు ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గట్లు మీరు ఓపిక పట్టాలి, అధికారులు పనిచేయాలి, వాళ్ళు కూడా మధ్యలోకి రాకూడదు. ఇప్పుడు మొన్ననే ఒక అంటే బెదిరించడము అనేది కాదు, ఒక ఇద్దరు మిల్లర్ల పైన క్రిమినల్ కేసు పెట్టాను, ముగ్గురు సొసైటీ వాళ్ళ పైన ఇన్ఛార్జీల పైన కూడా క్రిమినల్ కేసు పెట్టాను. అంటే ఒకరు తప్పు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడితే ఇంకొకరికి భయం రావాలి తప్పు చేయకూడదు అని. రైతుకు తెలియదు ఎక్కడికి పోతుంది ధాన్యం అనేది తెలియదు. రైతు లాస్ట్లో ఎందుకు నాకు డబ్బులు రాలేదు అని మా దగ్గర తిరుగుతుంటే చూస్తే అది ఎవరో మధ్యవర్తి వచ్చి తీసుకొని పోయారు. అతను రైతు పేరు కొట్టించలేదు. అలాంటి ఉండకూడదు, అలాంటి ఉండకూడదని ఈ క్రాప్ బుకింగ్. సో మీరు ఫస్ట్ ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ చేయించుకొని మీకు అమ్మేసుకోవాలి. వేసేసి మళ్ళీ మధ్యలో ఎవరితో మాట్లాడకుండా ఆర్బీకేలోనే ధాన్యాలు ఇవ్వాలి. ఇది చేస్తే కొన్ని ఒక సంవత్సరంకి అందరికీ అలవాటు అయిపోతుంది. మీరు మీరు వచ్చే దాన్ని బట్టి అధికారులకు కూడా అలవాటు అయిపోతుంది.